అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపేట వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, ఈ మధ్య చాలా రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం కంటిన్యూస్గా రగులుతో వస్తుంది, దానిపైన మనం న్యూస్ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఈ లడ్డూలో కల్తీ జరుగుతుంది, సో ఎటువంటి పదార్థాలు మిక్స్ అవుతున్నాయి అనే విషయం మీకు తెలిసిందే. అయితే పలానా పలానా పదార్థాలు మిక్స్ అవుతున్నాయి, ఇందులో ఇది కల్తీ జరుగుతుంది, ఇలా ఇలా వివాదం నడుస్తుంది, కానీ దీనికి పరిష్కారం అంటూ ఎవరు కూడా చూపించడం లేదు. అసలు ఏంటి ఈ పరిష్కారం, దీనికి మీరేం చెప్తారు దీనిపైన? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, ఓం నమో వెంకటేశాయ. ఇది చాలా హేయమైన విషయం, సిగ్గుచేటిది. సనాతన ధర్మ బంధువులందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయం ఇది. మేమంతా పుట్టినప్పటి నుంచి, ముఖ్యంగా ఎవరైతే వెజిటేరియన్స్, శాకాహారం తినేటువంటి వాళ్ళందరూ కూడా ధర్మ బంధువులమని చెప్పి ధర్మబద్ధంగా పుట్టినప్పటి నుంచి చాళా దీక్షగా ఉంటారు. వాళ్ళ స్వామివారికే ఒక హేయమైనటువంటి పదార్థాలు కలిసినటువంటి నైవేద్యం పెట్టారు. అది మేము ప్రసాదంగా స్వీకరించామంటే అది నిజంగా ఎంత జిగుత్సాపరంగా ఉందంటే అది వినడానికి కూడా బాధంగా ఉంది. అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. నిజంగా ఆ రిపోర్టు రాంగ్ రావాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి, వస్తే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకోసమంటే అదొక జీవచ్ఛవంలాగా అయిపోతుంది పరిస్థితి, అది వింటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకోసమంటే మేము ఎంత మడి ఆచారాలు పద్ధతి చేసి అన్నీ అనుకొని ఎంత పద్ధతిగా ఉన్నవాళ్ళము, దైవ ప్రసాదం అని చెప్పి ఒక హేయమైన పదార్థాన్ని తిన్నాము అంటే అంతకన్నా బాధకరం ఎందుకోటి లేదు. కానీ నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పెద్ద తప్పు చేస్తుంది, చాలా పెద్ద తప్పు చేస్తుంది. అసలు స్వామివారి యొక్క అత్యంత ప్రాధాన్యమైనటువంటిదే నైవేద్యం. స్వామివారి యొక్క కైంకర్యంలో అత్యంత ప్రధానమైనది నైవేద్యం. వారికి వడలు నైవేద్యం పెట్టినా, లడ్డు నైవేద్యం పెట్టినా, ఏది చేసినా ఘృతం, నెయ్యి కావాలి. నెయ్యి లేకుండా నైవేద్యం అనేది లేదు. నెయ్యి లేని నైవేద్యమే నిరర్థకం. అది నెయ్యి లేని నైవేద్యము ప్రాణము లేని శరీరం లాంటిది అని చెప్పి శాస్త్రాలు చెప్తారు. అలాంటిది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి తయారు చేసుకోలేకపోతుంది అన్నది చాలా బాధాకరంగా. సాధారణంగా మనం తిరుమల తిరుపతికి వెళ్ళేటప్పుడే మనకి ఆ లడ్డు ప్రసాదం వెళ్ళేటప్పటికి అక్కడ మనకి ఘాట్ అనేది తెలుస్తుంది. అవును, ఆ నేతి వాసన అనేది మనం ఆస్వాదించగలుగుతాం. అయితే ఇక్కడ ప్రసాదాలన్నీ తయారు చేసేది ఆ బ్రాహ్మణ సంఘాలే కాబట్టి వాళ్ళు తయారు చేస్తుండేటప్పుడు ఈ నేతిలోని కల్తీ అనేది ఏమాత్రం తెలిసే అవకాశం ఉండదంటారా? కొంచెం మనకి ఆ స్మెల్ రాలేదని అనుకోండి, ఏంటి ఇది మనకి స్మెల్ రావట్లేదు అని కొంచెం అనిపిస్తుంది కదా. ఎలా తెలుస్తుంది అండి, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేతికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్మెల్స్ కూడా యాడ్ చేస్తున్నారు కదా, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ స్మెల్స్ యాడ్ చేసేస్తుంది. న్యాచురల్గా వచ్చేది న్యాచురల్గా వస్తుంది, కాకపోతే వినగ వినగ రాగం అతిశయింది అన్నట్టు డైలీ అదే స్మెల్, అదే వాతావరణం వాళ్ళకి తెలియదు. అది జరగదు. వాస్తవంగా ఏంటంటే ఈ ఏదైతే నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే కాదు, ఇంతకు మునుపు ప్రభుత్వాల్లో నందిని నెయ్యిని తీసుకొస్తున్నారు, వేరే వాళ్ళకి టెండర్లు ఇస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ టెండర్ విధానం అనేది పూర్తిగా రద్దు చేయాలి, తప్పిది. టెండర్ విధానం అనేది తప్పు, బయట ఎక్కడి నుంచో కొనాల్సింది అంతా కూడా తప్పు. ఎందుకోసమంటే ఇప్పుడు నందిని వాళ్ళు కూడా పవిత్రంగా చేస్తారని నమ్మకం ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే రైతులందరి దగ్గరికి నుంచి పాలు కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఆవు పాలే ఇచ్చారని నమ్మకం లేదు. ఆవు పాలు ఇవ్వచ్చు, బర్రె పాలు ఇవ్వచ్చు, అదే ఆవు దేశీ ఆవు కాదు, జెర్సీ ఆవు పాలు వస్తాయి. మరి ఆవుకి ఏం తినిపించారు, పచ్చిగడ్డి తినిపించారా లేకపోతే ఏమేమి తినిపించారో కూడా తెలియదు కదా. ఆవు ఏది పెడితే తినేస్తుంది, అది ప్లాస్టిక్ తింటుంది, ఏదైనా తింటుంది. సో అలా డిఫరెంట్ ఎక్కడెక్కడో ఏదో తినిపించి మాల్న్యూట్రిషన్ అయిన పాలన్నింటిని కూడా కలిపి వీళ్ళు నెయ్యి తయారు చేసి అది ఏదో దిక్కుమాలన, మాకెవరూ ఏ దిక్కు లేదు అన్నట్టుగా కొనాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానానికి లేదు. నేను శ్రీవారికి కావాల్సినటువంటి పూలమాలని అక్కడే పూలని వాళ్లే అక్కడ పండించి చేసి అక్కడ నుంచే పూలు తెచ్చుకునేటప్పుడు వాస్తవంగా నేనైతే ఒకటి ఏం చెప్తున్నానంటే హైందవ బంధువులు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరంతా ఒక సంతోషపడచ్చు. ఈ లడ్డు విషయంలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం మాకు తెలుసు కాబట్టి, నేను అక్కడనే నేను కొన్ని రోజులు పనిచేశాను కాబట్టి, అక్కడ అంతర్గత విషయాలు మాకు తెలుసు కాబట్టి, స్వామివారికి ఏదైతే ప్రధానమైనటువంటి గర్భమండపం లోపలికి తీసుకెళ్లే నైవేద్యం మాత్రం
అది పూర్తిగా శుద్ధ దేశీ ఘీ నుంచి తయారైన లడ్డూలు మాత్రమే పెడతాయి. అక్కడ కేవలం రోజుకి ఒక 21 లడ్డూలు మాత్రమే పెద్ద లడ్డూలు నైవేద్యం కడతాయి. అవి కంప్లీట్గా అక్కడ ఉగ్రాణము లోపల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆవుల నుంచి, దేశీయ ఆవుల నుంచి తీసిన నెయ్యి నుంచి తయారు చేస్తారు. స్వామివారికి నైవేద్య విషయంలో ఎక్కడ అపరాధం అయితే జరగలేదు. ఆ విషయాన్ని మనం అందరం సంతోషించవచ్చు. ఈ బయట బయట మనందరి కోసం తయారు చేసిన లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి అది బాధపడవచ్చు. కానీ నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఇప్పుడు ప్రదీప్ జోషి అని నేను ఒక నార్మల్ వ్యక్తిని అయితే కాదు, నాకు దాదాపుగా 1 కోటి మంది జనాలకి ప్రదీప్ జోషి అంటే తెలుసు. నా ఒక్క వాక్కు 1 కోటి మంది హిందువుల యొక్క వాక్కులాగా మీరు భావించండి. ఎందుకోసమంటే మా సుమన్ టీవీకి మాకు దాదాపుగా 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు, 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు మాకు. సో తెలుగు రాష్ట్రాల్లో సుమన్ టీవీ తెలియని వాళ్ళు లేరు. నేను తెలుగు రాష్ట్రాల్లో యావత్తు 11 కోట్ల మంది తెలుగు ప్రజల తరఫు నుంచి నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఆర్డర్, రిక్వెస్ట్ కూడా కాదు, ఆర్డర్ చెప్తున్నాను. నేను ఒక హిందూగా ఆర్డర్గానే చెప్తున్నాను, మేము చెప్పింది పాటించండి, లేకపోతే తీవ్రంగా ఉంటాయి చెప్తున్నాను. ఎందుకోసమంటే ఇవాళ చాగండి కోటేశ్వరరావు గారు కానివ్వండి, సుబ్రహ్మణ్య శర్మ గారు కానివ్వండి, షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, నేను కానివ్వండి, వద్దిపర్తి పద్మాకర్ కానివ్వండి, ఇంకా మాలాంటి వాళ్ళు మేము ఒక 500 మంది అందరం కలిసి మేము చెప్తేనే వీళ్ళందరూ వస్తున్నారు మీ దగ్గరికి. మేమందరము స్వామివారి యొక్క ధర్మాన్ని, స్వామివారి యొక్క మహాత్మ్యాన్ని మేము ప్రచారం చేస్తున్నాము. వాళ్ళ లోపల ఆ భక్తిభావాన్ని నింపుతున్నాం కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మా మాట వీళ్ళందరూ కూడా వింటారు, అందరి మాట మా మాటే. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పటి నుంచి అయినా సరే తప్పులు చేయడం మానండి. మీరు ఇమీడియట్లీ 10,000 ఎకరాలు తీసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మీ డబ్బులన్నీ బ్యాంకుల్లో కుదవబెట్టి బ్యాంకుల వాళ్ళకి మీరు కాపాడుతున్నారు. మీరు చేయాల్సింది వ్యాపారం కాదు, సనాతన ధర్మాన్ని రక్షించడం మీరు చేయాల్సింది. స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు వెలిసినప్పుడు ఆయన పాము పుట్టలో పడుకొని అలసిపోయినప్పుడు, ఆయనకు ఆకలేసినప్పుడు ఆయనకి అన్నం పెట్టింది ఆవు. ఆవు వచ్చి ఆ యొక్క పాము పుట్టల పైన తన పొదుగులతో పాల ధార వదిలితే ఆయన పాలు తాగారు. కాబట్టి ఆయనని గోవు సంరక్షించింది. కాబట్టి ఆయనకు మేము వేసే డబ్బుతోటి మీరు గో సంరక్షణ చేయాలి. అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకోసమంటే ఆ స్వామివారికి అన్నం పెట్టింది గోవు. ఆ గోవునే మీరు కాపాడకపోతే మీరు ఎందుకయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం? మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మొదటి ప్రాధాన్యతలో గో సంరక్షణ అయి ఉండాలి. ఆ మొదటి ప్రాధాన్యత తెలవడానికే ఈ సూర్యగ్రహణ సమయంలో స్వామివారు గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఈ విషయం బయటకు చెప్పించారు. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెట్టండి. మీరు తెస్తున్న నెయ్యి మాత్రం కరెక్ట్ నెయ్యి కాదు. మీరు ఎవరి దగ్గర నుంచో అంగట్లో సరుకులాగా కొనుక్కొస్తున్నారు. మా స్వామివారికి అంగట్లో సరుకులాగా కొనుక్కొని రావాల్సిన అవసరం మాకు లేదు. మేమందరం ప్రతిరోజుకి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మేమందరం ఇచ్చేది 3 కోట్ల రూపాయలు ఉండే ఆదాయము రోజుకు వస్తుంది. మీరు 10 లక్షల రూపాయలకు ఎకరం వేసుకున్నా 3 కోట్ల రూపాయలు అంటే ఒక నెల ఆదాయంతో మీరు 10,000 ఎకరాలు కొనొచ్చు. 10,000 ఎకరాలు మీరు కావాలంటే కేంద్ర ప్రభుత్వం అడిగినా మీకు ఇస్తుంది 10,000 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం అడిగినా ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడే రాసిచ్చేస్తారు మీకు 10,000 ఎకరాలు. ఎక్కడైనా పోరంబోకు ల్యాండ్ ఉంటే మీకు ఇచ్చేస్తారు ఇమ్మీడియట్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సనాతన ధర్మ బంధువులు మేమందరం కలుపుకొని మనిషికి 10 రూపాయలు వేసుకుంటే చాలు, మనిషికి 10 రూపాయలు, 100 రూపాయలు వేస్తే చాలు. మీకు 10,000 ఎకరాలు రావడం పెద్ద మ్యాట్ కాదు. 10,000 ఎకరాలు తీసుకోండి. ఆ 10,000 ఎకరాల్లో పూర్తిగా దేశీయ ఆవులకి స్వచ్ఛమైన ఆహారాన్ని పండించండి, స్వచ్ఛమైన గడ్డి, మంచి ఆహారం పండించండి, మంచి ఆహారం తినిపించండి. ఆ గోవుల నుంచి వచ్చే నెయ్యి తీసుకోండి, ఆ గోవుల నుంచే వచ్చే పాలం తీసుకోండి, అవే పాలు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే వాళ్ళందరికీ ప్రసాదంగా పంచండి. ఆ పాల నుంచి పెరుగు చేయండి, అదే పెరుగు మీరు ఏదైతే నిత్యాన్నదానంలో పెరుగు ఏదైతే ఇస్తారో పౌడర్ పెరిగిస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా పెరుగు? అది తింటే అసలు తిన్నట్టే ఉండదు. అది మంచి పెరుగు ఇవ్వండి. అన్నం తినేవాళ్ళకి అన్నదాత అన్నదానం మహాదానం అన్నారు. ఆ అన్నదానానికి మంచి పెరుగు ఇవ్వచ్చు. మీరు అక్కడనే మంచి వెన్న తయారు చేయొచ్చు. మీరు అక్కడనే రోజుకి 10,000 టన్నుల నెయ్యి తయారు చేయొచ్చు. మీరు మీ వల్ల చాత కాదంటే చెప్పండి, నేను చేసిస్తాను మీకు. ఏం అక్కర్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక అధికారం ఇప్పియండి,
ఆ గురుగారు మీరు చేసి పెట్టండి ప్రదీప్ జోషి గారు, మీరు అది మీరు నోట్తో చెప్పారు కదా, మీ వల్ల అయితే చేసి చూపించాడని చెప్పండి, మీకు విత్ ఇన్ 1 ఇయర్ లోపల నేను ప్లాంటేషన్ మొత్తం తయారు చేసి ఇస్తా, మా హిందువులందరూ రెడీ ఉన్నారు, మీరు జస్ట్ నేను ఒక అనౌన్స్మెంట్ చేసి ఇస్తారు, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక అధికారం ఏంటి నేను చెప్తాను కావాలంటే, మేము అందరం రెడీ ఉన్నాం, మాకు చిల్లరగా ఎక్కడెక్కడో చేసినవి మాకు వద్దు, స్వామివారికి ప్రత్యేకంగా ఒక ప్లాంట్ పెట్టండి. ఎందుకోసమంటే ఇది ఇవాళ ముగిసిపోయేది కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం ఇదన్న బిజినెసా ఇవాళ రేపు పోవడానికి, ఎప్పటి వరకైతే కలికాలం ఉంటుందో, ఎప్పటి వరకైతే లాస్ట్ చిట్ట చివరి వరకు హిందూ అనేటువంటి వాడు బతుకున్నంతసేపు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. మేము జీవితాంతం బతుకున్న రోజుల్లో మా ఇంటి నుంచి మేము వచ్చే సంపాదనలో మేము తప్పకుండా హుండీలో వేస్తాం. మీకు ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ సాంప్రదాయంలో నిలువు దోపిడి లేదు, నిలువు దోపిడి ఇవ్వరు, ఈ ఒక్క సాంప్రదాయంలో మాత్రమే నిలువు దోపిడి ఉంది. ప్రపంచంలో ఏ మతంలో కానీ ఏ ధర్మంలో కానీ తీసుకెళ్ళి డబ్బులు ఇష్టం వచ్చినట్టు వేయరు దేవుడి దగ్గర, కేవలం మేము మాత్రమే ఇస్తాం. ఎందుకోసం అంటే మా సనాతన ధర్మాన్ని కాపాడుతాడు, మా దేవుడు కాపాడుతాడు అని చెప్పి. మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఆ దేవుడికి మీరు ప్రతినిధులుగా ఉన్నారు, ఆయన స్వామి అయితే మీరు దేవతల్లాగా ఉన్నారు. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటే దేవతలతో సమానంగా భావిస్తాం మేము. ఎందుకోసం అంటే మీరు ఎంతమందికి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు, ఎంతమందికి భోజన భాగ్యం కల్పిస్తున్నారు, ఆ వచ్చే డబ్బుని సద్వినియోగపరిచేటట్టుగా మీరు చెయ్యాలి. కానీ మీరు దుర్మార్గుల్లాగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా యునానమస్గా తిరుమల తిరుపతి దేవస్థానము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానములో ఎవరైతే కనుక అన్యమతస్తులు ఉన్నారో అందరినీ తీసి పడేసేయాలి. వాడు సర్టిఫికేట్లో హిందూ అని పెట్టుకుంటాడు, ఆచరించేటి మాత్రం అన్ని దిక్కుమాల ఆచారాలు చేస్తారు. ఎవడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్కడు కూడా ఆ స్వామివారికి సంబంధించిన గోవింద నామస్మరణ రోజు పలకాలి. ప్రతి ఒక్కరు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటి నుంచి ఎవడైనా కలుసుకుంటే గోవింద అని పలకరించుకోవాలి తప్ప నమస్తే కాదు, గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పనివాడినైనా సరే, ఏ భక్తుడైనా వెళ్ళి గోవింద అని చేతులు మొక్కి పలకరిస్తే వాడు సమాధానం గోవింద అని సమాధానం చెప్పాలి తప్ప నేను గోవింద అనను, నేను దేవుడి పేరు చెప్పను, నాకు నమ్మకం లేదు ఇవన్నీ చెప్తే తాట తీసి బయటకు నెట్టేయడమే. మా గోవింద నామస్మరణకే మేము డబ్బేస్తున్నాము కాబట్టి గోవింద నామస్మరణ చెప్పిన వాడికే, ఆ గోవిందుడికి సాష్టాంగ నామం మొక్కిన వాడికే, ఆ గోవిందుడి ప్రసాదముని భక్తితో స్వీకరించేవాడికే మేము విలువిస్తాం. లేదంటే వాడిని అక్కడి నుంచి ఉద్యోగం నుంచి పీక్ పాడేయండి. పీవీఆర్కే ప్రసాద్ గారు ఉన్న రోజులు మాత్రమే తిరుపతి దేవస్థానం బాగుంది, రమణాచార్యుల గారు ఉన్నంతసేపు బాగుంది. రమణాచార్యులు గారు పోయారు, పీవీఆర్కేఆర్ గారు పోయారు, ఇంకా అయిపోయింది. ఇదో పెద్ద రాజకీయ సంత చేసేసారు. అంటే ఎవరికైనా సరే రాజకీయంలో ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు, వాడికి ఎంపీ టికెట్ దొరకలేదంటే నీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చేస్తా అని వాడికి బోర్డు మెంబర్ ఇచ్చేయడం. వాడికి ఏంది, ఓ 10,000 టికెట్లట, ఆ 10,000 టికెట్లు వాడు దాన్ని పెట్టుకొని అమ్ముకోవాలన్నట, ఆ ఒక టికెట్ వాడు 5,000కి 10,000కి అమ్ముకుంటాడట. ఇదేంది, ఇది సంత చేశారా, ఇదన్న వ్యాపారం చేశారా, ఇది స్వామివారి కైంకర్యం. ఇది మీరు ఏదైనా చేసుకోండి, మీ రాజకీయాలు ఏమైనా చేసి చచ్చుకొని సామండి, మాకు అనవసరం. మాకు కావలసింది ముఖ్యంగా ఏందని అంటే కనుక స్వామివారి యొక్క నిత్య కైంకర్య విషయం లోపల తప్పకుండా ఇప్పుడు ఓన్ ఘీ ప్లాంటేషన్ చేయాలి, ఓన్ డైరీ పెట్టాలి. మీరు దాన్ని వ్యాపారం చేయకండి, మీకు అది నడవలేదనుకోండి అప్పుడు మీరు దాన్ని వ్యాపారం చేయండి. మేము అందరం హిందువులము వాలంటరీగా, మేము ఇప్పుడు మేము ఏదో ప్రైవేట్ మేము పాలేపించుకుంటున్నాం, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీరు ప్రత్యేకంగా వాలంటరీగా దేశీయ ఆవు పాలది మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి, మేము అందరం హిందువులం, మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం. మీకు ఇమ్మీడియట్లీ మాటిస్తున్నా, 1,00,000 సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, మీరు స్టార్ట్ చేయండి. 1,00,000 సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, మీరు హోమ్ డెలివరీ ఇవ్వండి. దిక్కుమాల బయట పాలు తాగే బదులు మేము దేశీ పాలు తాగుతాం, మేము కూడా మా పిల్లలకు పాలు తాగిస్తాం. 200 రూపాయలకు లీటర్ అయినా మేము తాగుతాం, నేనే ఇస్తున్నా, నేనే ఇచ్చేస్తా, 100,000 రూపాయలు ఇస్తా, 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇచ్చేస్తా. చేయండి, మీరు ఓన్ ప్లాంటేషన్ పెట్టండి. ఎందుకండి మళ్ళీ మళ్ళీ అడగడం? ఇప్పుడు ఇది జరిగింది కదా, రేపు హెరిటేజ్ కంపెనీకి ఏమైనా ఇచ్చారే అనుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏడుస్తారు, ఆయన సొంత కంపెనీకి వేసుకోవడానికి ఇవన్నీ చేసి అంటారు. ఏ కంపెనీ వద్దు, నందిని వద్దు, ఇది వద్దు. ఎందుకోసం అంటే ఎక్కడెక్కడి నుంచో అన్ట్రస్టెడ్ మిల్క్ మనకు వద్దు, ట్రస్టెడ్ మిల్క్ మీరు ఓన్గా ప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. మీకు విషయం తెలుసా, మీరు ఈ గో ప్రొడక్షన్, మీరు గో సంరక్షణ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా హిందువులు ఎంతో సంతోషిస్తారు. ఆ స్వామివారికి నిజంగా ఆనందం కలిగి, ఆయన ఇప్పుడు ఉడిపిలో ఉన్నాడు. నిజం చెప్పాలంటే నేను జ్యోతిష్ శాస్త్ర పండితుడిగా చెప్తున్నాను, నేను గత 10 సంవత్సరాల క్రితమే తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళినప్పుడు
నేను అక్కడ కూర్చొని నేను అష్టమంగళ ప్రశ్న వేశాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, అష్టమంగళ ప్రశ్న వేశాను. అష్టమంగళ ప్రశ్న వేసినప్పుడే నాకు తెలిసింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క శక్తి ఉడుపుకి వెళ్ళిపోయింది. స్వామి తన యొక్క శక్తిని, తన యొక్క సన్నిధానాన్ని ఉడుపుకి తీసుకెళ్ళిపోయారు, ఆయన అక్కడ లేరు అని అష్టమంగళ ప్రశ్నలో తేలింది. దైవ ప్రశ్న అని అంటారు. ఎప్పుడైతే అనంతం స్వర్ణమయం, ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ స్కీమ్ తీసుకొచ్చారో అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అరాచకాలు జరిగాయి. అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు లేరు అంటారా? స్వామివారి సాన్నిధ్యము అంశీభూతంగా మాత్రమే ఉంది. ఆయన ఉడిపి శ్రీకృష్ణుడి దగ్గర సేద తీరుతున్నారు. ఇది నిజం. ఇది అష్టమంగళ ప్రశ్న మీరు వేసి చెప్పండి, నేను చెప్పింది నిజం అవుతుంది. ప్రతి దేవాలయానికి సంవత్సరానికి ఒకసారి అష్టమంగళ ప్రశ్న వేయాలి. ఇప్పటికీ కర్ణాటకలో ప్రతి ఒక్క దేవస్థానంలో సాంప్రదాయం లోపల ఈ యొక్క అష్టమంగళ ప్రశ్న వేస్తారు. వేసి ప్రతి సంవత్సరం దేవాలయానికి ఏమన్నా ఇవి జరుగుతున్నాయా ఏమి అని దేవ ప్రశ్న ద్వారా వచ్చి తెలిసి దానికి పరిష్కారం చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ యొక్క సాంప్రదాయము మునుపు ఉండేది. ఎప్పుడైతే గనక పివిఆర్కే ప్రసాద్ గారు వెళ్ళిపోయారో ఆ తర్వాత ఈ అష్టమంగళ ప్రశ్న బంద్ అయిపోయింది. అక్కడి నుంచి అష్టమంగళ ప్రశ్న లేదు, అష్టమంగళ ప్రశ్న సాంప్రదాయం మానేశారు. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి సంవత్సరము సంక్రాంతి తర్వాత అంటే జనవరి 14 నుంచి జనవరి 21 తారీఖు మధ్య లోపల అష్టమంగళ ప్రశ్న వేయాలి. వేసి జనవరి 21 తారీఖు తర్వాత రథసప్తమి మధ్యన తిరుమంజనం చేయాలి. తిరుమంజనం చేసిన తర్వాత రథసప్తమికి స్వామివారికి స్వర్ణరథం అనేది తీయాలి. ఇవి పద్ధతులు, రాని పద్ధతులన్నీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద సంపూర్ణమైనటువంటి అధికారము మొట్టమొదటిగా ఉత్తరాది మఠానికి, తర్వాత ఉత్తరాది మఠానికి వ్యాసరాజ తీర్థుల వారి యొక్క ఆధ్వర్యంలో ఉండేది. ఉత్తరాది మఠానికి ఉండేది, తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయల సమయము లోపల మొత్తం వ్యాస శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు వ్యాసరాయల వారు శ్రీకృష్ణదేవరాయల వారి సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలించారు. ఏది ఈ మొత్తం ఈ దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఆయన పరిపాలించారు. అప్పుడు ఉత్తరాది మఠం ఆధ్వర్యంలోనే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేది. వ్యాసరాయల వారి తరువాత ఈ ఉత్తరాది మఠాన్ని వైఖానసాగమానికి ఇచ్చారు. అందుకే ఆ మూలకంగానే ప్రతి సంవత్సరానికి ఒకరోజు ఉత్తరాది మఠాధీశుల్ని పిలిచి ఇక్కడ సన్మాన సత్కార్యాలు రథోత్సవం చేయిస్తారు. కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గనక ప్రధానంగా జరగవలసింది, ఏదైతే ఈ కమిటీ మెంబర్షిప్ ఏదైతే ఉందో దీంట్లో ఎవరిని పడితే వాడిని రాజకీయంగా తీసుకొచ్చి వేసేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆ పద్ధతి మారాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ పదవి ఎవరైతే ఉన్నారో ఆ చైర్మన్ అనేటువంటి వారు తీర్మానించాలి. ఎవరు? ఉడిపి మఠము, తర్వాత కృష్ణ మఠము, ఆ తర్వాత శృంగేరి మఠము, కంచి మఠము, ద్వారకా మఠము, పూరీ మఠము, బదరీ మఠము, ఇలాంటి ఏవైతే మఠాలు ఏవైతే గనక పరమాంస పరివ్రాజకంగా ఉన్నాయో అవి దాదాపుగా ఒక 18 మఠాలు ఉన్నాయి. ఆ 18 మఠాధిపతులు వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఈ 18 మఠాల నుంచి ఎవరైనా ఒకరిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అనౌన్స్ చేయాలి. అలా చేస్తే ఇక్కడ ఎలాంటి జరగకుండా ఉంటుంది. మీరు రాజకీయంగా ఎవడు పడితే వాడిని వేస్తే ఎట్లాగా? ఆయనేమో చైర్మన్ అయ్యి ఉంటాడు, ఆయన భార్యనేమో బైబిల్ పట్టుకొని తిరుగుతుంది. మేము ఆయన్ని ఏం నమ్మాలి? నేను వైబి సుబ్బారెడ్డి గారు ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్తేనేమో ఆ ఇంట్లో ఆయన గోపూజ చేస్తారు, వాళ్ళ ఆవిడ మంచిగా అన్నం పెడుతుంది, ఇంట్లో వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళు ఇంట్లో బైబిల్ పెట్టుకొని తిరుగుతారు వాళ్ళు బయట. ఇదేంది నాకు అర్థం కాలే. నేను ఆయన్ని అడిగితే ఎవరు నమ్మకం వాళ్ళదండి అని అంటాడు ఆయన. మళ్ళీ వైబి సుబ్బారెడ్డి గారు ఏమో ధర్మ ప్రకారం చెప్పుకోవాలంటే హిందూ అని సర్టిఫికేట్లో పేరు ఉంటుంది. మళ్ళీ ఆయన మాత్రం చర్చికి వెళ్తాడు, ఆయన మేము యేసు ప్రభుని నమ్ముతా ఉంటాడు. నమ్మకంలో తప్పే ఉంది, అదే నమ్మకంలో తప్పే ఉంది గురుగారు అంటారు. మంచిదే, మీరు నమ్మకం వస్తే మీరు నమ్మకం పెట్టుకోండి. మా గుడిలో ఇప్పుడు ఇప్పటి వరకు ఒకవేళ ఇదే నిజం గనక అయినట్లయితే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిజమే కనుక అయినట్లయితే, ఇప్పటి వరకు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారి పరిస్థితి ఏంటి? మరి దానికి ప్రక్షాళన ఏంటి? ఎట్లా? ఏముంది, 3 ఏకాదశులు ఉపవాసం తప్పకుండా ఉండండి. తప్పకుండా విష్ణునామస్మరణలో 3 ఏకాదశులు నిరాహార ఉపాదశం, నిరాహారంగా ఏకాదశి ఉపవాసం చేయండి. స్వామివారికి ప్రాయశ్చిత్తం అనేది చేసుకోండి. ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది. ప్రాయశ్చిత్తం అంటే ఏం లేదు, క్షమించండి స్వామి అని చెప్పి కన్నీరు పెట్టుకుని దండం పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. అంతకుమించి మనం చేసేది ఏం లేదు.
ఎందుకోసం అంటే అది మనం తెలిసి చేసిన తప్పు కాదు కదా, తెలియక చేసిన తప్పు కాబట్టి ఉపవాస దీక్ష చేసి మాత్రం దాన్ని తొలగించుకోవచ్చు, అది చేయాలి. తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఏంటంటే దీనికి జలధౌతి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మనము తీసుకొని ఆహార పదార్థం ఎప్పుడైనా మనం తీసుకుంటే గనక దీనికి యోగశాస్త్ర ప్రకారము జలధౌతి చేసుకోవాలి. జలధౌతి అంటే అర్థం ఏంటంటే కనుక మంచినీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి, అంటే లైట్ బిట్ కొంచెం ఉప్పు వేసి దాన్ని గోరువెచ్చగా కాచి ఉదయాన్నే లేచి ఆ నీటిని మొత్తం కూడా తాగాలి. పూర్తిగా నీటిని అంతా కూడా తాగేయాలి, వాంతింగ్ వచ్చేంత వరకు తాగాలి. అలా తాగి ఆ నీటిని మొత్తం వాంతింగ్ చేసుకోవాలి. అలా వాంతింగ్ చేసుకొని అలా 2-3 సార్లు ఎవరి శక్తి ఎంత ఉందో అంత 3 సార్లు చేయాలి. చేస్తే లోపల ఉండేదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంత కిచిడి పప్పు, ఇది పెసరపప్పు, అన్నము, నెయ్యి, పసుపు, తర్వాత వీటిని ఏమంటారు మిరియాలు వేసుకొని ఆ యొక్క కిచిడి చేసుకొని అది తినాలి. ఇది ఒక్కరోజు చేస్తే ఇది ఒక విధంగా మన యొక్క పూర్తిగా డైజెషన్ అంతా ట్రాక్ అంతా క్లీన్ చేసుకోవడము. ఆ తర్వాత స్వామివారి యొక్క విష్ణు సహస్రనామం చదివి స్వామివారికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. సామాన్య ప్రజలు చేసుకోగలిగిన ఇంతకుమించి ఏం చేయలేము మనం, ఇది చేసుకోవాలి. వాస్తవంగా వైదికులు, వేదబ్రహ్మాణ వేద ఆచారం చేసేటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి జరిగితే మాత్రం ఒక యజ్ఞం ఉంటుంది, ప్రాయశ్చిత్త యాగం ఉంటుంది. ప్రాయశ్చిత్త యాగం చేసి అందులోపల దర్భలు ఆ యజ్ఞం లోపల కాల్చి దర్భను నోటి మీద పెట్టుకొని నాలుక మీద పెట్టి ఆ దర్భను చల్లార్చాలి. అలా చల్లార్చడం వల్ల ఆ పరిష్కారం అవుతుంది అని కొన్ని పద్ధతులు ఉంటాయి. తొందరసారి ఆగమంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆగమ ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరెవరి ఆగమ ప్రకారం వాళ్ళ వాళ్ళకి నియమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మీరు చెప్పిన మాటకి నిజంగా మాకందరికి ఒక ధైర్యం వచ్చింది. నిజంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి సనాతన ధర్మం అన్న వర్డ్ వాడారు. ఆ వర్డ్ వాడడం అనేది నిజంగా మాకెంతో ఆనందంగా ఉంది. మీరు సనాతన ధర్మ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే స్టార్ట్ చేస్తామన్నారో ఇమీడియట్లీ స్టార్ట్ చేయండి, వీఆర్ విత్ యూ. మీకు దానికి ఫండింగ్ కావాలంటే కూడా మీరు ఫండ్ రైజ్ చేయండి, మేము అందరం ఫండ్ ఇస్తాము. మీరు ఇప్పటికే కార్యాచరణ స్టార్ట్, ఎందుకోసమంటే భారతదేశములో, భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దేవస్థానాలకు ఉన్నంత భూములో ఆదాయము ఇంకా ఎక్కడ ఏ దేశం ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశంలో దేవాలయాలకు ఉన్నన్ని భూములు, దేవాలయాలకు ఉన్నంత ఆస్తులు భారతదేశంలో ఏ ఆలయాలకు లేవు. ఎందుకోసం అంటే మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఉంది, ద్వారకా తిరుమల ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, శ్రీకాళహస్తి ఉంది. ఓ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానాలకు సంబంధించిన ల్యాండ్ ఎటుపోయింది, భూములు ఎటుపోయాయి, ఆ దేవస్థానాలకు సంబంధించిన నైవేద్యాలు ఎట్లవుతున్నాయి. కేవలం ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటే తెలిసింది, మిగతా అన్ని దేవస్థానాలు సొంతగా తయారు చేసుకుంటున్నాయా, వాళ్ళందరూ కూడా కొనుక్కోవడమే కదా. కాబట్టి నేననేది ఏంటంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు సనాతన ధర్మ ప్రొటెక్షన్కి కార్యాచరణ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 10,000 ఎకరాల్లో శుద్ధ దేశీ ఆవులను, కేవలం దేశీ ఆవులను మాత్రమే అక్కడ ఉంచి వాటికి మంచి ఆహారం తినిపించి శుద్ధ దేశీ ఘీ తీయించి అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఉండే అన్ని దేవాలయాలకు ఇదే నెయ్యి సప్లైటెడ్ చేయండి. ఫస్ట్ అయితే ఇమీడియట్లీ మాకు తిరుమల తిరుపతి దేవస్థానంకి అదే శుద్ధ ఘీ మనకి రావాలి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి దేవాలయానికి అక్కడి నుంచే నెయ్యి వెళ్ళాలి. ఇలా మీరు అనుకుంటే ఇమీడియట్లీ చేయొచ్చు. మీరు ఎంతసేపు, మీ చేతిలోనే ఉంది కదా, డిప్యూటీ సీఎం మీరు సంతకం పెడితే జరిగిపోతుంది, క్షణంలో జరిగిపోతుంది. మీరు అనుకుంటే ఎంతసేపు, మీరు ఇమీడియట్లీ చేయండి. మొత్తం మీరు అందరూ హిందువుల మనసు గెలిచిన వాళ్ళు అయిపోతారు. నేను చెప్తున్నాను, మీరు ఇది చేసి పెట్టండి, మా ఇంట్లో నీ ఫోటో పెట్టుకుంటా. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఫోటో మా ఇంట్లో లేదు, డిప్యూటీ సీఎంగా ఫోటో మా ఇంట్లో పెడతా. నేను చెప్తున్నాను, మీరు ఈ పని చేయండి. హిందువులందరికీ మీరు ఒక్క చేస్తే మిమ్మల్ని 20 సంవత్సరాలు సీఎం చేస్తారు. చూడండి, సీఎం మిమ్మల్ని సీఎం చేసుకుంటారు, హిందువులందరూ కూడా కలిసి సీఎం చేసుకుంటారు. హిందువులకి నేను ఉన్నాను అని మీరు ధైర్యం చెప్పండి. హిందువుల భూములు మొత్తం తీసుకొచ్చి మొత్తం ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పుడు ఏదైతే కనుక దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో, ఇన్ని ఎకరాల దేవాలయ భూమి ఉంది, ఇన్ని ఎకరాల దేవాలయ భూమి ఇక అన్యాక్రాంతం కాదు అని మీరు జీవ పాస్ చేయండి. ఇలాంటి డైరీ ఫామ్ స్టార్ట్ చేయండి, మీరు గో సంరక్షణ స్టార్ట్ చేయండి. మేము రెడీ, మేము ఇంకా నేను మాటిస్తున్నా, నేను కూడా నా ఓటకు ఆంధ్రాకి మార్చుకుంటే నీకు ఓటేస్తా. నేనే కాదు, నా వాళ్ళందరికీ కూడా చెప్తాను. నేను ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అని చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ జీవ పాస్ చేయండి,
మేమే మీ వెంట ఉంటాం. నేను అందరికీ చెప్తాను, ఓపెన్గా చెప్తాను, చంద్రబాబు నాయుడు కోట ఏం చెప్తాను, పక్కా చెప్తాను. ఎందుకోసమంటే మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీరు ఇప్పుడు మీరు నాంది పలకాలి. ఎందుకోసమంటే కేరళ రాష్ట్రము మన చేతిలో నుంచి వెళ్ళిపోయింది, కేరళ రాష్ట్రం పోయింది, కాశ్మీరు పోయింది, వెస్ట్ బెంగాలు పోతూ ఉంది, ఇంకా ఎన్ని రాష్ట్రాలు పోతున్నాయో మీకే తెలుసు, మీరు మేధావులు కాబట్టి మీకు తెలుసు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ సాంప్రదాయం కాపాడాలంటే మీరు ఇప్పుడు ఈ వేడి మీద ఉన్నప్పుడే చేయాలి. ఎందుకోసమంటే మా హిందువులకు కొంచెం మతిమరపు ఎక్కువ, మతిమరపు బాగా ఎక్కువ. మరి మరీ మామూలు కదా, మేమంతా షార్ట్ టర్మ్ మెమొరీ మాకందరికి కూడా. ఎందుకోసమంటే కాశ్మీర్లో ఊచకోత జరిగినా మేము నెక్స్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చినప్పుడు మేము చూసి మర్చిపోతాం. మేమంతా మాకు ఎక్కువ రోజులు గుర్తుండదు, కాబట్టి తొందరగా ఇది చేస్తే మేము ఏమన్నా ఉంటాం, లేకపోతే మేము అంతా మళ్ళీ మర్చిపోతాము. మళ్ళీ మాకు అదేదో సినిమాలో చెప్తారు కదా, రప్ప కొట్టి తర్వాత ఈ మధ్యకాలంలో అదే సినిమాలో కమిటీ కుర్రోళ్ళ సినిమా మా బాగా చూపించాడు సాయి కుమార్. వాడు అమ్మనా బూతులు అన్నీ తిడతాడు, అన్నీ తిట్టి ఒక్కడు గప్పని కడుపులో కొడతాడు, కొట్టిన తర్వాత 500 ఇచ్చి పంపించేస్తే నోరు మూసుకుని వెళ్ళిపోతాడు అనమాట. కొంచెం మాకు అట్లాంటి మతిమరపు ఉంది, ఇంక్లూడింగ్ మీ అనమాట. ఎందుకోసం అంటే నేను కూడా హిందువునే కదా, సో మాకు మతిమరపు ఉందన్నమాట. మాకు ఆ మతిమరపు పోకన్నా మునిపే మేము హిందువులమని చెప్పి మాకు చెంప మీద చెళ్ళు అనేటట్టుగా మా దేవాలయాలు ఆస్తులు ఇవి అన్నీ మాకు చెప్పండి. మీరు కూడా హిందువులే కదా, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా హిందువే కదా, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా హిందువే కదా. ఇప్పుడు ఇంతమందికి అరాచకం జరిగింది, ఇంత అరాచకం జరిగింది మీరే చెప్తారు, మీరు చెప్పేదాకా మాకు కూడా తెలియదు. కాబట్టి మీ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పర్మనెంట్గా సంరక్షణ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ కమిటీ మెంబర్లు ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకో దిక్కుమాల గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వాడికి ఎమ్మెల్యే సీటు రాలేదని చెప్పి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నూకకుండా ఒక జీవో పాస్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇలాంటి మెంబర్లే ఉండాలి. ఉత్తరాది మఠం నుంచి ఈ యొక్క టీటీడీ బోర్డు మెంబర్లో ఉత్తరాది మఠం నుంచి కంపల్సరీ ఒక మెంబర్ ఉండాలి, శృంగేరి మఠం నుంచి ఒక మెంబర్ ఉండాలి, కంచిపీఠం నుంచి ఒక మెంబర్ ఉండాలి. అంటే వాళ్ళ మెంబర్ శాశ్వత మెంబర్ ఉంచుకుంటారా తీసేస్తారా ఆ మఠం వాళ్ళకి, కాకపోతే 18 మఠాల నుంచి 18 మెంబర్లు ఉండాలి. ఎందుకోసం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంకి ఫండ్ డొనేషన్ చేసేది నడిపించేది హిందువులు, ఆ హిందువులని సనాతన ధర్మం వైపు నడిపించేది ఈ పీఠాలు. ఈ పీఠాలు చెప్పినట్టుగానే వినాలి తప్ప మీ రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు తిరుమల తిరుపతి దేవస్థానంకి రాకుండా చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం దర్శనాల వరకు మీ ఏమైనా రాజకీయాలు చేసుకోండి, విఐపి దర్శనాలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఆ యొక్క బాడీ ఆచార విచారాలు ఆ బాడీలో ఏవైతే తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ బాడీ ఏదైతే ఉందో అందు లోపల రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. దయచేసి ఇంకా ఈ ధర్మాన్ని నాశనం చేయకండి. ఇప్పటి వరకు వదిలేసారు, ఇప్పుడైనా సరే గట్టిగా పట్టుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మీరు ఉంటే బాగా జరుగుతుంది అన్న నమ్మకం ఉంది, మీరే చేస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకోసమంటే ఇంకా మీరు ఉన్నన్ని రోజుల్లో చిరస్థాయిగా చరిత్రలు నిలిచిపోయేటట్టుగా ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయంతో ఇంకా 1000 తరాలైనా 100 తరాలైనా తిరుమల తిరుపతి దేవస్థానం గట్టిగా ఉండిపోవాలన్నమాట. ఎవడో ఆ మధ్య కాలంలో ఎవడో అన్నాడట 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్నట్ట, తీసుకెళ్ళిపోయాడు స్వామి తీసుకెళ్ళిపోయాడు, మరి యమధర్మరాజు తీసుకెళ్ళిపోయాడు తెలియదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంకోడెవడో ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి, అలా మీరు చెయ్యండి దయచేసి. గురుగారు, తిరుమల తిరుపతి వెంకన్న స్వామికి లడ్డూనే ప్రసాదంగా ఎందుకు నివేదన చేస్తారు, ఏంటి లడ్డు యొక్క ప్రశస్తి? లడ్డు అనేది ఏంటంటే కనుక ముఖ్యంగా పూర్ణత్వానికి రూపం. అది పూర్ణత్వం అంటే ఏంది, మనకి నార్మల్ సైన్స్లో చెప్పాలంటే 360 డిగ్రీస్ పూర్ణత్వం. అంటే లడ్డూకి మొదలు ఏదని చెప్తామంటే చెప్పలేం మనం, ఏది మొదలు ఏది అంతం చెప్పలేం. సో ఆ లడ్డు రౌండ్గా ఎందుకు చేస్తారు అంటే పూర్ణత్వానికి ప్రతిరూపం కాబట్టి. అందులోపల వేసే ఆహార పదార్థాలు అన్నీ కూడా కలిసి ఆ మాధుర్యంతో ఏంటంటే అది పూర్ణత్వానికి నిదర్శనం అని చెప్పడానికే తిరుపతి లడ్డు ప్రసాదం. ఇంకోటి మధుర ప్రసాదం ఎందుకోసం అంటే ఆయుర్వేద రీత్యా ఏం చెప్తారు అంటే మధురము అంటే ఈ తీపి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనస్సు ప్రశాంతత పొందుతుంది, మనస్సు చైతన్య పొందుతుంది, అందుకే మధురం స్వీకరించారని చెప్తారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఘృతం ఘృతపూర్ణం నైవేద్యం అని అంటారు, ఘృతపూర్ణ నైవేద్యం పెట్టాలి. నిజంగా లడ్డు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా నెయ్యి ఇట్లా కారుతూ ఉండాలి, అది ఎన్ని 10 రోజులైనా నెయ్యి కారుతుంది, అది నెయ్యి ఇట్లా అంటుతూ ఉండాలి. నా మధ్య నేను తిరుపతి లడ్డు ముట్టుకుంటే నాకు అసలు తినబుద్ధి కాలేదు. నాకు నేను ఆ మధ్యలో నాకు ఎవరు తిరుపతి ప్రసాదం తీసుకొచ్చినా ఇంతే తీసుకుంటున్నాను నిజం చెప్పాలంటే. ఆ లడ్డులో టేస్ట్ పోయింది,
పదేళ్ల క్రితమే పోయింది, ఐదేళ్ళ కాదు పదేళ్ల క్రితమే పోయింది, ఐదేళ్ల క్రితం అయితే మరీ దారుణం అయిపోయింది. లడ్డు అంతా ఎండిపోయి బోసిపోయింది అది. ఆ లడ్డు అక్కడ తిరుపతి నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపల మొత్తం ఎండిపోయి ముక్కముక్క అయిపోతుంది అది లడ్డు. అక్కడనే తెలిసిపోతుంది అది అది కల్తీ జరిగిపోయిందని. మీరు ల్యాబ్ పోవడం కూడా అట్లానే తగ్గిపోయింది. సైజు సైజులు ఏముంది, కల్తీ అయిపోయినాక ఇంకే ఉందండి. ఇప్పుడు గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, కడివెడైనా అనేమి కరము పాలు అన్నట్టు గంగి గోపాలు ఇంత ఇస్తే చాలు. మీరు ప్రసాదం ఇంతే ఇవ్వండి, కానీ శుద్ధంగా ఇవ్వండి చాలు. ఒకప్పుడు ప్రసాదం అంటే ఎంత ఆనందం ఉంటుండే అంటే అద్భుతమైన ఆనందం ఉంటుండే. ఇప్పుడు ఆనందం లేదండి, మొత్తం అంతా స్వార్థమైపోయింది, అరాచకమైపోయింది. తిరుమంజనం సరిగ్గా చేయట్లేదు. చేయండి, ఆ పండితుల మాట వినండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పండితులు లేబర్లు అయిపోయారు, లేబర్లు అయిపోయారు. వేద పండితుడు ఎప్పుడు కూడా లేబర్ కాదు. వేద పండితుడు దైవంతో సమానం, మంత్రాధీనంతో దైవతం. దైవం మంత్రానికి ఆధీనమై ఉంటుంది, ఆ మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుడికి ఆధీనమై ఉంటుంది. అలాంటి వేదమూర్తులైన బ్రాహ్మణుల మాటకి విలువలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలో. వాళ్ళు నెలజీతగాళ్ళలాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళు నెలజీతగాళ్ళు కాదండి, అది గుర్తుపెట్టుకోండి. నాకు నా మిత్రుడే ఉన్నాడు, ఆయన బాధపడతాడు, ఏముందన్నా ఏం విలువ ఉంది, మా నేను స్వామివారిని నేరుగా నేను చేతితోటి ముడతాను, పూజ చేస్తాను, కానీ ఎవడికి విలువలేదు, నా మాటకి విలువలేదు, నా మాటకే విలువలేదు. ఏముంది ఇక్కడ అంటే ఎవడో వాడు వస్తే ఇట్లా చేతులు చాపుకోవాలి. సాక్షాత్తు స్వామివారిని ముట్టి పూజ చేసేవాడు నీ ముందు చేతులు మొక్కాల, నీ ముందు చేతులు జోడించి నిల్చోవాలి. ఎంత దుర్మార్గం అది. స్వామివారే వాడి మాట వింటారు, కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరతార్థుల కర్తవ్యం దైవమాహిక్యమని ఆయన అంటే స్వామివారులు ఇస్తారు. అలాంటిది ఆయన నీ ముందు చేతులు పట్టుకొని నిల్చోవాలా, నువ్వు వస్తే ఆయనని గౌరవం ఇవ్వాలా? ఎంత దారుణం ఇది. పండితులకి ఇంత అమర్యాదను అక్కడ, ఎంత అమర్యాద జరుగుతుందో మాకు తెలుసు. వాళ్ళని ఎంత ఎంత తూలనాడతారో నేను చూస్తాను. వాళ్ళు దైవ సేవ గురించి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు. దయచేసి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వండి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న దేవర సినిమా ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఫ్యాన్స్ని ఎవడని ఆపాడా? ఎవడు ఆపలేకపోయాడు. ఏది ఇంతమంది జనాలే, మరి తిరుమల తిరుపతి దేవస్థానం ఫ్యాన్స్ ఎంతమంది? మరి దేవర ఫ్యాన్స్ కన్నా 100 times కాదు, 1000 times కాదు, 1 lakh times అండ్ 1 crore times ఎక్కువ మేమందరం ఫ్యాన్స్. మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే కేవలము మాలాంటి వాళ్ళ మాటలు మాత్రమే ఆ భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు వినే అందరూ వెళుతున్నారు. నేను మకర రాశి వారికి బాగాలేదు, తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటూ ఎక్కండి అంటే 100,000 జనాలు ఎక్కారు. కేవలం ప్రదీప్ జోషి మాటతోటి తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 10 crore ఉండి ఆదాయం వచ్చింది. ప్రదీప్ జోషి మాటతోటి 10 crore ఉండి ఆదాయం వచ్చింది. కావాలంటే ఇక్కడ జనాలందరూ కామెంట్ పెడతారు చూడండి, నేను రాశి ఫలాలు చెప్పేటప్పుడు కుంభరాశి వారు మకర రాశి వారు దేవస్థానంకి వెళ్ళండి, పలాను వారు శ్రవణ నక్షత్రం దర్శనం చేసుకోండి, పలాను వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళండి, మేము చెప్పినందుకు అక్కడ మీకు ఆదాయం వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆదాయం వస్తుంది అని అంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా జనాల్లో భక్తి భావన పెరిగి వస్తున్నారు. ఆ భక్తి భావన పెరిచేటువంటి చాగంటి కోటేశ్వరరావు లాంటి మహానుభావులకి ఆయనకి ఇవ్వండి ఒక 5 ఏళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వండి. ప్రతి తెలుగు వారు మీరు ఓటింగ్ పెట్టండి కావాలంటే మొబైల్ ఓటింగ్ పెట్టండి, చాగంటి కోటేశ్వరరావు గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వచ్చా అని మీరు ఓటింగ్ పెట్టండి. మీకు ఇట్లా ఓట్లు పడిపోతాయి. మీకు మొత్తం తెలుగు వాళ్ళందరూ యునానమస్గా చాగంటి కోటేశ్వరరావు గారిని ఒప్పుకుంటారు. ఎందుకోసమంటే ఆయనకి స్వామివారి మీద అంత భక్తి ఉంది, స్వామివారి తత్వం అంతా ఆయనకు తెలుసు. అలాంటి మహానుభావుని చైర్మన్గా చేస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఆయన ఇంకా భక్తులకు ఎలాంటి సదుపాయాలు చేస్తూ చేయగలుగుతాడు? చేయండి మరి ఆయన్ని, ఆయన చైర్మన్గా చేయండి. అది 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 చేయరు. మళ్ళీ ఎవడో ఒకటి తీసుకురావాలి. ఎందుకోసమంటే వాడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదను, వాడు అలుగుతాడను, వాడి నుంచి ఒక 100,000 ఓట్లు పడవను, ఇవన్నీ బాధపడతారు. రాజకీయాలు స్వామివారి కల్పకండి. స్వామి అనుగ్రహం ఉంటే ఈ భక్తుల యొక్క మనస్సును మొత్తం మార్చేస్తాడు ఆయన. ఆయన జగన్మోహనుడు. ఆయన అనుకుంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మీ సీటు 20 ఏళ్ళకి ఆయన కాపాడుతాడు, మీరు ఆయన దగ్గర ఉండండి, మిమ్మల్ని ప్రాణాలతో కాపాడింది ఆయన, గుర్తుపెట్టుకోండి. అలిపిరిలో బాంబు పేలితే మీకు ఏమి ఇవ్వకుండా కాపాడాడు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారు. మీతో పాటు ఉన్న ఆయన చనిపోయారు. మాధవరెడ్డి గారు కూడా అదే బాంబు రెడ్డికి చనిపోయారు, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన చనిపోయారు. కానీ మీరు చనిపోలే. ఎందుకోసమంటే మిమ్మల్ని ఆ స్వామే కాపాడాడు. ఎందుకోసమంటే నా భక్తుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ప్రాణమహాని జరగకూడదని ఆయన లక్ష్మీనరసింహస్వామి మిమ్మల్ని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి,
మీ ప్రాణము వెంకటేశ్వర స్వామి వారు పెట్టిన భిక్ష గుర్తుపెట్టుకోండి. ఆయన ఇప్పటికే చెప్తారు అదే మాట. ఆయన గురించి మీరు ఇప్పుడు యునానిమస్గా మీరు కరెక్ట్గా ఒక జీవో పాస్ చేయండి. ఇక జీవో ఎవరు మార్చడానికి లేదు అనేటట్టుగా సిస్టమేటిక్గా తయారు చేయండి. ఇప్పుడు వీళ్ళని శిక్షించడం అదంతే స్వామివారు చూసుకుంటారు. ఈ దిక్కుమాలిన శిక్షలు, మీరు పెట్టే శిక్షలు అవి ఏం సరిపోవు. స్వామివారి ప్రసాదం కల్తీ చేసిన వాడికి ఒక తరం కాదు, వాడి 10 తరాలు ఏడుస్తారు, వాడి 10 జన్మలు ఏడుస్తాడు. గుర్తుపెట్టుకోండి, వాడి 10 జన్మలు ఏడుస్తారు. రోడ్ల మీద పడ్డ అసహ్యాన్ని తినే జన్మ వాడికి వస్తుంది చెప్తున్నా. పంది కాదు, అంతకన్నా అసహ్యమైన జన్మలు వస్తాయి వాడికి. పందికే స్వామివారికి భక్తులకు అలాంటి నైవేద్యం, అలాంటి ప్రసాదం తినిపించిన వాడికి వాడి వంశానికి వంశము. నేను జ్యోతిష శాస్త్ర పండితుడు చూస్తున్నా కదా, ఎంతమంది ఎన్ని పాపకర్మలతోటి ఎంతమంది ఎంత బాధలు పడుతున్నారు. ఇలాంటి చేసినోడి వాడికి ఈ శిక్షలు సరిపోతాయా? వాడికి శిక్ష విధించమని కూడా చెప్పాను, వాడిని వదిలేయండి అని చెప్తాను నేను. అవసరం లేదు. మా స్వామి చూసుకుంటాడు, యమధర్మరాజు ఉన్నాడు, మెయిన్గా శనైశ్వరుడు ఉన్నాడు. ఆ శని స్వామి చూసుకుంటాడు వాడికి ఎక్కడెక్కడ తాట తీయాలో, ఎంతెంత ఏడిపించాలో, ఎంతెంత బాధపడాలో. మీరు పెట్టే శిక్షలు ఒక రూపాయి మందం కూడా సరిపోవు వాడికి, ఒక్క 1% కూడా సరిపోదు. అలాంటి భయంకరమైన శిక్షలు యమధర్మరాజు పెడతాడు. మీరేం కంగారు పడద్దు ఆ విషయం లోపల. గురుగారు, తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై ఎటువంటి వివాదం రాజుకుంటుందో మనందరికి తెలిసిన విషయమే. ఈ వివాదంపై ఎటువంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుందనే అంశాలు మీరు మాట్లాడినందుకు ధన్యవాదాలు శ్రీమతి.